హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరు చెప్పే కన్నా ముందు, మన రియల్ లైఫ్లో డైలీ లైఫ్లో రెంట్ కడుతున్న టెనెంట్స్ ఓనర్స్ వల్ల కానీ సొసైటీ వల్ల కానీ కమ్యూనిటీ వల్ల కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో మనం అందరం చూసాం. బట్ రియల్ లైఫ్లో ఒక రెంట్ కడుతున్న టెనెంట్ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరందరూ కూడా చూసే టైం అయితే వచ్చేసింది. బట్ దానికన్నా ముందు ఈ డైరెక్టర్ ఎప్పటికప్పుడు ఆడియన్స్ని అయితే మ్యానిపులేట్ చేసేస్తూ ఉంటారు. ట్రైలర్లో మనకు ఒకటి చూపిస్తూ సినిమాలోకి వచ్చేప్పటికి ఇంకొక కంటెంట్ చూపిస్తూ మన ఆడియన్స్ అందరినీ మెస్మరైజ్ చేస్తూ ఒక మంచి ఎక్స్పీరియన్స్తో థియేటర్ నుంచి బయట పంపిస్తారు. మరి అలాంటి ఎక్స్పీరియన్స్ని April 19th టాలెంట్ సినిమాతో మరోసారి మనందరికీ రాబోతుంది. సో మరి ఈలోపు గెస్ట్ డైరెక్టర్ యుగేంద్ర గారు అండ్ అలాగే యాక్ట్రెస్ ఎస్తేర్ గారు మనతో ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడి ఈ సినిమా గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. లెట్స్ గో. హలో ఎవరిబడి, సార్ నమస్తే. సార్ సార్ మానిపులేట్ ప్రతిసారి చేస్తూ ఉంటారు. మానిపులేట్ కాదు, ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే వాటిలో మొత్తం చెప్పేస్తే ఏముంటుంది అంతే. ఇప్పుడు ఉదయం నుంచి ఈవినింగ్ వరకు చాలా జరుగుతాయి. మార్నింగ్ కొన్ని చెప్పొచ్చు, ఈవినింగ్ కొన్ని చెప్పొచ్చు, ఆఫ్టర్నూన్ కొన్ని చెప్పొచ్చు, అన్నీ చెప్పాం కదా. సో కానీ జరిగింది వాళ్ళ లైఫ్లో, అదే అది వాళ్ళ లైఫ్లో కాకుండా ఇంకొకరి లైఫ్లో ఇంకొక కథ, ఇంకొక బ్యాక్డ్రాప్, ఇంకోటి ఏదన్నా తెచ్చేసి కొత్తగా పెట్టింది, అది దాచేస్తే అది మానిపులేట్, అది ఫ్రాడ్. గ్రేట్ సార్. బట్ సార్ రియల్ లైఫ్లో మీరు నిజాలు ఎక్కువ చెప్పడం వల్ల కొన్నిసార్లు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు, కానీ సినిమాల దగ్గరకు వచ్చిన మాత్రం ఆ నిజాలు చాలా జాగ్రత్తగా కప్పి పెడతారు. హౌ ఇట్ ఈస్ సార్ హ్యాపెన్? దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన అనుభవంతో ఇక్కడ ఆ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ అప్లై చేస్తున్నారు. సూపర్ సార్. సో వన్ మోర్ థింగ్, అంటే మీ సీక్రెట్ ఏంటంటే సినిమాల బ్యాక్గ్రౌండ్లోనే చిన్న సినిమాలతో కూడా మనం మ్యాజిక్ క్రియేట్ చేయొచ్చు అనేది ఒక పట్టుకొని, సో దాని ద్వారా ఇప్పుడు కాక ఇంకెప్పుడు కానీ ఇప్పుడు 10 కానీ, బట్ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని అనుకుంటూ ఉంటారు సార్? మెయిన్ అవుతుందండి, అంటే ఎంతవరకు అయినా వర్కౌట్ అవుతుంది అనే నమ్మకంతోనే చేస్తున్నాం. అది ఎంతవరకు అవుతుంది అనేది మార్కెట్లో మీరు చెప్పాలి అంతే. అవుతుంది, వర్కౌట్ అవుతుంది డెఫినెట్గా. అది ఒకరోజు కాకపోతే ఇంకొక రోజు అయినా సరే అది వర్కౌట్ అయ్యే చోట అవుతుంది. ఆ చూసే వాళ్ళని బట్టి, అంటే ఎంతవరకు వాళ్ళు గ్రాప్ చేయగలుగుతారు చూసేవాళ్ళు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అందరూ అన్నీ గ్రాప్ చేయలేరు. మీరు ఒక సినిమా చూస్తే ఆ సినిమాలో మీకు కొన్ని కొన్ని కోణాల్లో కొన్ని కొన్ని ఎమోషన్స్ గ్రాప్ చేస్తారు మీరు. నాకు కొన్ని అర్థమవుతాయి, మేడం చూస్తే ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ కొన్ని ఉంటాయి. మన ముగ్గురు ఒకేలా గెస్ చేసేవి చాలా రేర్గా జరుగుతాయి. సో అలాగా చూస్తే ఎప్పుడో ఒకప్పుడు డెఫినెట్గా అది వర్కౌట్ అవుతుంది చూసేవాళ్ళు. ఇప్పుడు ఒక పెద్ద ప్రొడ్యూసర్, ఒక స్టార్ ప్రొడ్యూసర్, అంటే ఒక ప్యాషనెటిక్ ప్రొడ్యూసర్, ఎనీ ప్రొడ్యూసర్ నా మూవీ టెనెంట్ చూస్తే, టెనెంట్ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు బడ్జెట్స్ కానీ కొన్ని కొన్ని విషయాలు బయటకు వచ్చేస్తాయి. అప్పుడు ఇప్పుడు అంటే ఈ టైంలో బడ్జెట్స్ కొన్ని, అంటే నేను ఏ బడ్జెట్ ఆస్పెక్ట్స్లో తీశాను, ఎలా నా యాక్టర్స్ నాకు కోఆపరేట్ చేశారు, ఎలా చేశాను, అప్పుడు డెఫినెట్గా బయటకు వచ్చేస్తాయి. ఆ బడ్జెట్లో నేను తీసిన ఈ క్వాలిటీ, నేను చెప్పిన ఈ ఎమోషను, ఈ స్క్రీన్ ప్లే, నేను చెప్పిన విధానం, నేను ఇచ్చిన అవుట్పుట్, అది డెఫినెట్గా వీడు ఇలా తీశాడు అంటే దీనితో ఎలా తీశాడు, ఏదిస్తే ఎలా తీస్తాడు అనేది నిజమైన ఆ ప్యాషనటిక్ ప్రొడ్యూసర్స్కి అర్థమైపోతుంది. అలాగే ఆడియన్స్ కూడా తెలిసిపోతుంది. అలా అది నేను ఆ యాంగిల్లో ప్రూవ్ చేసుకోవడానికే ఇది ఈ అటెంప్ట్. సార్ ఇప్పుడు మీరు చెప్పింది బడ్జెట్స్ కానీ యాక్టర్స్ కానీ, వెదర్ ఇట్ ఈస్ ఏ డిపెండెంట్ డైరెక్టర్ కూడా ఒక మంచి బడ్జెట్ దొరకాలి, మంచి యాక్టర్స్ దొరకాలి, అప్పుడు నా పాత అంతా చాలా ఈజీ అయిపోద్ది అనుకుంటుంటారు. బట్ మీరు రెండు సినిమాలు చూసుకుంటే డిపెండెంట్ యాక్టర్స్ ఎక్కువ మందిని తీసుకొని, లైక్ ఇప్పుడు కానీ ఇంకెప్పుడు కానీ తనికెళ్ళబారిని కానీ కొంతమందిని అలా తీసుకొని ఓ మెయిన్ పిల్లర్స్ కింద వాడు, ఇప్పుడు ఇందులో కూడా ఎస్తేర్ గారిని సత్యం రాజ్ గారిని వాడుకొని మిగతా అంత డిపెండెన్స్తో ఫుల్ఫిల్ చేస్తారు. బట్ ఒక డైరెక్టర్గా డిపెండెన్స్తో వర్క్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది, మీకు కావాల్సిన అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది? ఎందుకంటే డిపెండెన్స్ అంటే చాలామంది భయపడుతుంటారు కాబట్టి. నేను భయపడుతూనే చేస్తాను, ఎందుకంటే ఎలా వస్తుందో అండి మీరు అన్నట్టు. అలాగే ఇబ్బందులు అయితే ఉంటాయి డెఫినెట్గా. ఇప్పుడు యాజ్ ఏ డైరెక్టర్గా నాకు కూడా ఎవ్రీడే ఎవ్రీ మూవీకి ఎక్స్పీరియన్స్ ఎలాగ వస్తుంది, అలాగే వాళ్ళు కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు సినిమాకి వాళ్ళు అవుతుంటారు. ఆ ప్రాసెస్లో వాళ్ళు ఇబ్బంది పడతారు, మనం ఇబ్బంది పడతాం, చిన్న చిన్నవి ఉంటాయి. బట్ నేనేంటంటే నా క్యారెక్టర్కి కావాల్సింది ఏంటో నేను చేయించుకోగలను, వాళ్ళకి అర్థమయ్యేలా నేను చెప్పి ఫైనల్గా వాళ్ళు చేస్తేనే వచ్చేది. నేను చెప్పడం వరకు అడగడం వరకే, యాక్టర్ అనేది యాక్టర్ ఇస్తేనే మన వచ్చేది. సో అది చెబితే అర్థం చేసుకుని ఇచ్చేవాళ్ళు ఉంటే డెబ్యూటెంట్స్ అయినా కూడా ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడు కూడా ఆ సెన్సిబిలిటీసు, ఆ ఇన్వాల్వ్మెంటు, జస్ట్ అంటే ఒక మాటలో ఆ కామన్ సెన్స్, అది ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. అంటే ఒక్కొక్కసారి ఉన్నవాళ్ళు దొరుకుతారు, ఒక్కొక్కసారి ఉన్నట్టుగా అనుకునే వాళ్ళు దొరుకుతారు. అలాంటప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు
తప్పదు. అలా నేను రెండు సినిమాలకి కూడా ఫేస్ చేశాను, బట్ అది నా వరకే, స్క్రీన్ మీద అది కనిపించదు. సూపర్ సార్. ఫైనల్లీ మ్యామ్, అంటే మెయిన్గా మీరు నేను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రెస్ మీట్లో ఓన్లీ ఎస్తేర్ గురించి రాసుకొచ్చిన స్క్రిప్ట్స్ అయితేనే నేను చేస్తాను, ఏదో ఒక ఎవరైనా పర్లేదు, వీళ్ళు కాకపోతే ఈ లైన్ ఈ లైన్, బట్ దాన్ని ఎలా క్యాచ్ చేస్తారు ఎస్తేర్ గారు, ఇది తప్పకుండా నా గురించి వచ్చి ఉంటుంది, దీన్ని ఇదే చేస్తేనే దీనికి వర్త్ ఇట్ అనేది యాక్టర్స్గా మీరు ఏ విధంగా గుర్తిస్తారు? తెలుస్తుందండి కొన్ని, ఇప్పుడు ఇది ఇదే రోల్ లేదా ఇప్పుడు నేను చేసే ప్రతి రోల్ మీరు కూడా చూసే ఎంతోసార్లు నా కామెంట్స్లో కానీ నా కొలీగ్స్ అందరూ అంటారు, మిమ్మల్ని కాకుండా ఇంకొకరిని ఊహించలేము, మీరు కాకపోతే ఇంకెవరు అని చెప్పలేము. ఇప్పుడు వేరే లాంగ్వేజ్ నుంచి వస్తే కూడా, ఇప్పుడు ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాను, అది నాకు ఒకే సినిమా గురించి నాకు నాలుగు ఇండస్ట్రీస్ నుంచి కూడా కాల్ వచ్చింది. మలయాళం మేనేజర్ కూడా నాకు 2023 నవంబర్ నుంచి గుడ్ మార్నింగ్ పెడుతున్నారు, అన్నోన్ నంబర్ అని చెప్పి నేను ఆన్సర్స్ పెట్టట్లేదు. తర్వాత ఒక్కరోజు వెంటబడి కాల్ చేసేసరికి ఎవరో ఎమర్జెన్సీ ఉండొచ్చు అని చెప్పి ఎవరో చూస్తే 2023 నుంచి గుడ్ మార్నింగ్స్ ఉన్నాయన్నమాట. సో నేను కాల్ బ్యాక్ చేస్తే ఎవరండి మీరంటే, నేను ఒక కేరళ మలయాళం ఇండస్ట్రీ మేనేజర్ని అండి, ఒక తెలుగు మూవీ ఉంది, దానికోసం ఈ రోల్ కోసం అప్పటి నుంచి వెతుకుతున్నారన్నమాట. మలయాళం నుంచి నాలుగు హీరోయిన్స్ ఆడిషన్ చేశారంట, తమిళ నుంచి చేశారంట, కానీ అందరూ యునానిమస్గా నా పేరే చెప్పారంట. సో ఇప్పుడు ఎలా ఉందంటే, సౌత్లో లేదా ఈ ఫోర్ లాంగ్వేజెస్లో కొన్ని రోల్స్కి లేదు ఊహించుకోవాలంటే లేదు ఆమె కాదు ఈమె కాదు ఎస్తర్ గారే అని చెప్పేలా ఉందైతే, అది నాకు ఆ రోల్ వినేటప్పుడు నాకు తెలుస్తుంది అవును నిజంగా ఈ రోల్లో ఇంకెవరు వేరే వాళ్ళు చేసినా వాళ్ళకి ఈ ల్యాగ్ ఉంటుంది, ఈ ప్రాబ్లం ఉంటుంది, ఈ ప్రాబ్లం ఉంటుంది, నాకైతే ఇది సెట్ అవుతుంది. సో ఊరికే నాకు మస్కా వేయడానికి కొందరు చెప్తారు, ఇప్పుడు నేను ఇలా చెప్పాను కాబట్టి చాలామంది వస్తారు ఇది మీకోసం రాసామండి, కానీ అలా కాదు. ఆ రైటింగ్ చూసేటప్పుడు, క్యారెక్టరైజేషన్ చూసేటప్పుడు నాకు కూడా వినేటప్పుడు తెలుస్తుంది దట్ లేదు ఇది నేను, ఇది నేను చేస్తేనే టీం వాళ్ళకి కూడా ప్లస్ ఆడియన్స్కి కూడా చూడడానికి బాగుంటుంది, నాకు కూడా చేయడానికి బాగుంటుంది. సూపర్ మ్యామ్. అండ్ వన్ మోర్ థింగ్, మీ దగ్గర చాలా రేర్ క్వాలిటీ ఏంటంటే, వెదర్ ఇట్స్ ఒక పక్క వెబ్ సిరీస్ చేస్తారు, మరొక చిన్న చిన్న స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్ చేస్తున్నారు, అండ్ ఈ రెండింటిలో ఎంత ఇంపార్టెన్స్ క్యారెక్టర్ ఉంటుందో, ఒక బిగ్ కమర్షియల్ ఫిల్మ్ చేసినప్పుడు టెవిల్ కానీ లేకపోతే జై జానకి నాయక్ కానీ అందరూ కూడా అంత ఇంపార్టెన్స్ క్యారెక్టర్ మీరు ఏ విధంగా గ్రాప్ చేస్తున్నారు? దట్స్ ద సీక్రెట్ వీ వాంట్ టు నో దట్. ఎందుకంటే చాలా యాక్టర్స్ కమర్షియల్ ఫిల్మ్స్లో కొన్నిసార్లు వాళ్ళు డ్రాబ్యాక్ అవ్వాల్సి వస్తుంది, అక్కడ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండొచ్చు, వాళ్ళకి డ్యూరేషన్ ఉండబోదు, బట్ ఎస్తేర్ గారికి ఎవ్రీ టైమ్ దట్ హ్యాపెన్స్? ఎవ్రీ టైమ్ ఏం లేదు, అంటే మేబీ సి ఐ మేకర్స్ కూడా ఐ థింక్ ఒక సెన్సిబిలిటీస్ ఉన్న డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ నాకు అప్రోచ్ అయ్యేటప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు నా క్యాలిబర్కి నా దగ్గరకు వచ్చి ఒక సింపుల్ జాబ్ చేయమని చెప్తే వాళ్ళకు కూడా డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, నాకు కూడా టైం వేస్ట్. సో ఇఫ్ యూఆర్ రియల్లీ కమింగ్ టు మీ, మైట్ అస్ వెల్ నాకు నేను చేసే అలాంటి పని ఉంటేనే కదా. ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్కి యూకేజీ హోంవర్క్ ఇస్తే వాళ్ళు తక్కనే చేసేస్తారు, వాళ్ళకి పాయింట్ లేదు, టైం వేస్ట్ అయిపోయింది. సో మన సిలబస్ని బట్టి మనకి ఒక క్వశ్చన్ పేపర్ లేదా క్వశ్చన్ అడిగితేనే కదా ఆన్సర్ ఇవ్వడానికి కానీ పని చేయడానికి ఏం అది ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐమ్ థ్యాంక్ఫుల్ దట్ మంచి సెన్సిబుల్ మేకర్స్ ఎప్పుడు కూడా కొన్ని రోల్స్ లేదు ఇది ఎస్తే గారు అని చెప్పి నా గురించి వచ్చి ఉంటారు కాబట్టి నాకు కరెక్ట్ సెట్ అయిపోతుంది. కొందరు ఊరికి వస్తారు మేబీ పోస్టర్లో నా ఫేస్ ఉంటే ప్లస్ అయిపోతుంది అని చెప్పి, ఒక్కరోజే వర్క్, 5 డేసే వర్క్ అని చెప్పి వస్తారు, అప్పుడు అది నాకు ఐ నో దట్ ఇట్ ఇస్ ఆఫ్ నో బెనిఫిట్. అలాంటిది నేను వద్దంటాను. ఇప్పుడు మీరు చూసింది రిలీజ్ అయ్యాక మీరు చూస్తున్నారు అంతేగాని, ప్రాసెస్లో చాలా ప్రాజెక్ట్స్ వద్దంటున్నాను, అలాంటి మీడియోకర్ వర్క్ వస్తే నేను కూడా వద్దంటున్నాను. వాళ్ళు కూడా ఒకసారి నేను నాకు కాదండి ఇది నాకు వర్త్ కాదు కదా నేను చేయడం అని చెప్తే అవును కదా అని చెప్పి వాళ్ళు కూడా అవును అని కదా. సో చాలా ఫిల్టరేషన్ అయ్యాక ఫిల్టర్ చేసి నేను సెలెక్టివ్ క్వాలిటేటివ్ వర్క్ చేస్తున్నాను అంతే. చూసేటప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఆ అమ్మాయి చేస్తుంది అనిపిస్తుంది అంతేగాని, ఆ వర్క్ పిక్ చేయడానికి ఒక 10 స్క్రిప్ట్లు వింటే 3 or 4 సినిమాలు చేస్తున్నాను, లేదా ఒక్కొక్కసారి ఒకే సినిమా చేస్తున్నాను 9 సినిమాస్ వద్దు చెప్పాల్సి వస్తుంది వేరే లాంగ్వేజెస్లో కూడా కలిపి. సో అలా నేను కాన్షియస్గా కావాలని ఇలా పిక్ చేస్తూ వర్క్ చేస్తున్నాను. సూపర్ మ్యామ్. అండ్ ఎక్కడ ప్రెస్ మీట్స్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ నెక్స్ట్ రాబోతున్న ప్రాసెస్ ఏంటంటే, ఒకటి ఆదిపర్వం అని ఎక్కువ వినబడుతుంది, టెనెంట్ అని వినబడుతుంది. సో ఈ డైరెక్టర్ గారు ఎలా అప్రోచ్ అయ్యారు? ఇందాక చెప్పినట్టు ఒకరికి 1 డే కావాలి, 2 డేస్ కావాలి అంటూ ఉంటారు కదా, బట్ యుగేంద్ర గారు అప్రోచ్ ఎలా అనిపించింది? ఫస్ట్ యుగేంద్ర గారు నాకు కాల్ చేసి నేను డైరెక్టర్ని నా సినిమా చూడండి అని చెప్పి లింక్ పంపించారు. ఇప్పుడు కాక ఇంకెప్పుడు, అప్పుడు నేను వైజాగ్లో ఇంకో సినిమా షూటింగ్లో ఉన్నాను, ఆ రోజు నాకు బ్రేక్ ఉంది, ఇమీడియట్గా లింక్ ఓపెన్ చేసి బెడ్లో మంచిగా హాయిగా పట్టుకుంటూ సినిమా చూస్తూ వెళ్ళిపోయాను. నాకు చాలా నచ్చింది సినిమా, బికాజ్ మీరు ఆల్రెడీ మీ క్వశ్చన్లో చెప్పినట్టే ఒక కొత్త వాళ్ళని తీసుకొని చెప్పాలనుకున్న కథని చెప్పగలగడం అంటే చాలా ఛాలెంజ్. మంచి యాక్టర్స్ హైఫై తను చెప్పినట్టు పెద్ద బడ్జెట్ పెద్ద క్యాన్వస్ ఇలా వేలు పెడితే దొరుకుతుంది అని అని చెప్పి అలాంటి క్యాన్వస్లో సినిమా చేసి సాధించడమే స్టిల్ ఓకే, అన్నీ ఉన్నాయి మీ దగ్గర, కానీ ఏం లేక ఉన్న దాంట్లో ఒక మంచి వంట చేసి ఫుడ్ పెట్టడం అంటే అది టాలెంట్. సో ఐ రియలీ అప్రిషియేటెడ్, ఐ లైక్డ్ వెరీ మచ్. నేను ఎవరు మిగతాది ఏం నాకు తెలియదు, అంతే ఒక ఫోన్ కాల్, ఒక లింక్, ఐ కాల్డ్ బ్యాక్ అండ్ సార్ ఐ రియలీ లైక్డ్ యువర్ వర్క్, చాలా నచ్చింది అని చెప్తే ఇప్పుడు నా సెకండ్ ప్రాజెక్ట్ ఉంది.
హీఈస్ వెరీ స్ట్రాటజిక్. అంటే పాయింట్ టు పాయింట్ వేస్ట్ టాక్స్, బిల్డప్స్, లేనిది మాట్లాడడం అలాంటిది ఏమి ఉండదు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంది, మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు కలుద్దామన్నారు. హైదరాబాద్ వచ్చాను, కలిసాను. కలిసేటప్పుడు కూడా ఫస్ట్ కథ చెప్పారు, అంతా నా క్యారెక్టర్ మొత్తం చెప్పి అందరు ఆల్రెడీ ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ బికాస్ ఆఫ్ ద ఫస్ట్ ఫిల్మ్. సో ఆఫ్టర్ స్పీకింగ్ తర్వాత ఆయన నాకు చెప్పారు ఏంటంటే, నన్ను నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి స్కెచ్ చేస్తున్నారంట. 1000 పద్దాలలో మిమ్మల్ని నేను ఫస్ట్ చూశానండి, నేను సినిమా చేస్తాను అవన్నీ ఓకే అన్నాక తర్వాత అంటున్నారు, యాక్చువల్లీ మీకు నేను 1000 పద్దాల నుంచి ఫాలో అవుతున్నాను. 1000 పద్దాలు నిజంగా తేజ గారి సినిమా అంటే ఏది మిస్ కాము. అలాంటి తేజ గారు ఎప్పుడు టాలెంటెడ్ ఇంట్రడ్యూస్ చేయడం, అదే కదా ఇంట్రడ్యూస్ చేయడం, అదొక మార్క్ ఆల్రెడీ ఆయన మనకి ఇచ్చేసారు. దాంతో అదొక రెస్పెక్ట్తో చూస్తే అందులో ఇంకా వెల్కమ్ అనమాట. అప్పటి నుంచి తెలుసు, మధ్యలో గ్యాప్ మళ్ళీ కనిపించడం, మళ్ళీ తర్వాత గ్యాప్ తర్వాత మళ్ళీ షాక్ ఇచ్చారు ఇండస్ట్రీ మొత్తం. సో అలా చెప్పారనమాట. సో ఐ థింక్ వీ హ్యావ్ అప్రిషియేటెడ్ ఈచ్ అదర్స్ వర్క్, ఆ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా. నేను ప్రతి రిలేషన్లోనే ఎప్పుడు అంటుంటాను, ఒక ఫ్రెండ్షిప్లో కానీ ప్రతి రిలేషన్లో రెస్పెక్ట్ అనేది ఉంటే మిగతావన్నీ దాని మీద, అంటే వాళ్ళు చెప్పింది మనం రెస్పెక్ట్తో వింటాము, చెప్పింది మన ఒపీనియన్స్ కానీ సజెషన్స్ కానీ, సో చూసే విధానమే మారిపోతుంది. సో హీ హ్యాడ్ దట్ రెస్పెక్ట్ ఫర్ మీ అండ్ ఐ హ్యావ్ దట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. సో దానివల్ల ఐ థింక్ టెనెంట్ ఈ లెవెల్కి మనం కలిసి వర్క్ చేసేంత వరకు కూడా ఆ ట్రస్ట్, తను నాకు ఈ లుక్ ఇచ్చేటప్పుడు కూడా నేను అదే ఒక ట్రస్ట్ మీద లుక్ని యాక్సెప్ట్ చేయడం. సో మొత్తానికి ఈ వర్క్ అండ్ మన సింక్ కూడా ఐ థింక్ ద వర్క్ వేవ్ లెంత్ అనేది కూడా చాలా బాగా సెట్ అయింది. సో ఓవరాల్ ఇట్స్ అ వెరీ ప్లెజరఫుల్, చాలా హ్యాపీగా చేసిన సినిమా. ఇబ్బందులు, టెక్నికల్ ఇబ్బందులు లేని సినిమా లేదు. అది కొంత చాలా మంది డెబ్యూటెన్స్ కూడా అంటారు, సారీ మేడం అంటుంటారు. నేనంటే ఇది ఫస్ట్ సినిమా కాదు, ఫస్ట్ కదా అంటారు. ఫస్ట్ కదా, ఇది 100th సినిమాకి కూడా ప్రాబ్లం ఉంటుంది. 100th ప్రాబ్లం ఉంటుంది, ఫస్ట్ సినిమాలో ఉన్న ప్రాబ్లం ఉండదు, కానీ కొత్త ప్రాబ్లం ఉంటుంది. కానీ ప్రాబ్లం లేని సినిమా, లేదా ఇబ్బంది లేని షూట్ అనేది ఉండదు. సో ఆ ఇబ్బందులు పక్కనే పెడితే, యాజ్ హ్యూమన్స్, యాజ్ టెక్నీషియన్స్, ప్రాసెస్ని మంచిగా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమాలో టెనెంట్ ఒకటి. సో ఎప్పుడు ఎవరు అడిగినా నేను అదే, అడగకపోయినా అప్కమింగ్ సినిమాలో టెనెంట్ అంటూనే ఉంటాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇప్పుడు 19th రాబోతుంది, అందరితో కూర్చొని ఫస్ట్ షో చూడాలంటే నేను నిజంగా వెయిట్ చేస్తాను. సూపర్ మ్యామ్. అండ్ సార్, అంటే డైరెక్టర్ అంటూ కొంతమంది కాన్షియస్గా కొన్నిసార్లు ఆ జానర్ టచ్ చేయడం కానీ, లేకపోతే కొన్ని కామెడీస్ కానీ, ఇలా ఒక్కొక్క డైరెక్టర్ ఒకటి ఉంటుంది కాన్షియస్గా దాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు. ద టూ థింగ్స్ నేను చాలా బాగా మీ దగ్గర నుంచి గెస్ చేశాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ప్రతి సినిమాలో మైథాలజీ రెఫరెన్స్ ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటారు. లైక్ అంటే శ్రీకృష్ణుడి గారి గురించి కానీ తీసుకుంటున్నా. అంటే ఫస్ట్ దాంట్లోని శ్రీకృష్ణుడు రెఫరెన్స్ కానీ, లేకపోతే ఇప్పుడు ఇందులోని రాముడు రావణుడు రెఫరెన్స్ కానీ, అది కాన్షియస్ గా రెఫరెన్స్ కాదు, డైలాగ్ అని మీరే అన్నారు. డైలాగ్ కి రెఫరెన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. రెఫరెన్స్ కి డిఫరెన్స్ కి చాలా తేడా ఉంది అంటారు. గ్రేట్ సార్. సార్ అంటే ఆ డైలాగ్స్ ఎప్పటికప్పుడు ప్రతి సినిమాలో కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు, దర్ ఇస్ అంటే కాన్షియస్ గా పెడుతూ ఉంటారా లేకపోతే ఏ విధంగా అనేది? ఆ క్యారెక్టర్లో ఆ కంటెంట్కి సంబంధించి అవసరం అయ్యి వాడడం అంతే. అందుకని ఆ మీరు అన్నే ఆ మైథాలజీని దృష్టిలో పెట్టుకుని నేను ఇక్కడ రాయడం కాదు, అక్కడ అవసరం. మీరు ఆ కృష్ణుడు అన్నారు ఇప్పుడు, తనకెల పర్ణయ్య గారు ఇది, ఆయన ఏమంటాడు, రాముడు కృష్ణుడు అన్నాడు. మరి మీరు కృష్ణుడినే ఎత్తారు, రాముడు గురించి ఎందుకు చెప్పలేదు, ఎందుకు అడగలేదు? రాముడు కూడా ఉన్నాడు కదా అక్కడ, కృష్ణుడు రాముడు. తనకెల పర్ణయ్య గారు డైలాగ్ ఏంటి, వాళ్ళ అబ్బాయిని రాముళ్ళా పెంచాలని నేను అనుకుంటే నువ్వేంటే కృష్ణుళ్ళా తయారు చేస్తున్నావు, అసలు సంబంధం ఉందా మీరు నేను మైథాలజీ వాడేయడానికి ఇక్కడ ఉన్న డైలాగ్కి, మీ ఒపీనియన్కి? చూపర్ ఇలా లాగడం కాకపోతే మమ్మల్ని అక్కడ ఒక తండ్రి కొడుకుని రాముళ్ళా పెంచుదాం అనుకున్నాడు. మదర్ ఏం చేసింది, కృష్ణాష్టమికి పిల్లలతో పాటు, వాడేది ఎంత అప్పుడు పిల్లలతో గోపికలతో పాటు కృష్ణుడు వేషం పంపించడానికి తల్లి ముచ్చట పడింది. ఇప్పుడు లేడీస్ అంటే కృష్ణుడు ఆబ్వియస్లీ ఒక చిన్న బాలకృష్ణుడు బిడ్డ కొడుకుని అనే సెన్స్తో దానికి ఈయన భయపడిపోయి, నువ్వు ఇప్పుడే ఈయన్ని అక్కడ డైలాగ్ కూడా కోసం కంటిన్యూ ఉంటుంది, ఏంటి ఇప్పుడు వెళ్ళి అడిగి వేషం వేసి తిప్పిస్తావు, వాళ్ళందరూ ఇప్పుడు ఇటు చుట్టూ ఇది కోలాటం ఆడి తప్పట్లు కొడతారు, రేపు రోజు ఇంటికి వచ్చే వాళ్ళు అది కంటిన్యూ చేస్తే నువ్వు నేను కాఫీ టీలు ఇవ్వాలి వాళ్ళకి. అంటే పిల్లల్లో ఆయన సెన్స్, ఆయన ఆ కేరింగ్ యాజ్ ఎ పేరెంట్ కేరింగ్తో దానికి, ఎందుకంటే అక్కడ కృష్ణుడు కృష్ణాష్టమికి కృష్ణుడు వేషం వేశాడు కాబట్టి ఈయన నేను రాముళ్ళా పెంచుతున్నాను అండి, నువ్వు కృష్ణుడు వేషం వేశావు అన్నాడు అంతే. దీనికి మైథాలజీకి, ఒరిజినల్ రామాయణానికి, మహాభారతానికి నా దాని మీద అంటే ఎప్పుడు కూడా అనుకోరా సార్, అంటే ఓ మైథాలజీ డైలాగ్ పెడితే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది డైలాగ్? ఓకే, అవసరం లేదు, లేకపోతే ఎత్తుకోవాలి.
ఇట్ ఇస్ మాట్లాడేటప్పుడు, ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా మాట్లాడేటప్పుడు వచ్చేస్తుంది కదా, అది మన మైండ్ లో ఉంది కాబట్టి మాటల్లో వచ్చేస్తుంది అంతే. దానికి అంటే మనకి అది అంటే ఇప్పటివరకు అది అవసరం రాలేదు, ఇప్పటివరకు అంటే అది అవసరం వస్తుందో లేదో తెలియదు కానీ ఇప్పటివరకు రాలేదు, మన దగ్గర ఉన్నప్పుడు అవసరం లేదు కదా. అండ్ వన్ మోర్ థింగ్ సార్, మీరు ఇప్పుడు కూడా సినిమా మొత్తం కూడా ఒక UBI-A తీస్తారు, బట్ సెన్సర్లు మాత్రం వేయించుకుంటూ పోతారు ఇప్పుడు కాక ఇంకెప్పటికి కానీ, ఇప్పుడు 10 కానీ. అది ఏనే అది అది డిసైడెడ్ నాకు, నేను ఇప్పుడు కాక ఇంకెప్పుడు ఫస్ట్ కథ చెప్పినప్పుడు ప్రొడ్యూసర్కి మీరు ఏ సర్టిఫికేట్ కథ వింటున్నారని చెప్పే కథ చెప్పాను నేను. ఆ కథ అంతా విన్న తర్వాత అయినా పర్వాలేదు కథ బాగుంది చేద్దామన్నారు, చేసాము. అసలు మేము డైరెక్ట్ ఎక్కడ UBI ఇస్తారో అని భయపడ్డాను దానికి నేను. అలాంటి దీనికి అది రివర్స్ అయింది, దీనికి ఎక్కడ ఏ ఇస్తారని భయపడ్డారు UBI అంతే. ఏ ఇస్తారని ఊహించలేదు, భయపడడం కాదు అసలు ఊహించలేదు. మేం కాదు పనిచేసిన వాళ్ళు, సినిమా చూసిన వాళ్ళు, మన టెనెంట్ సినిమా చూసిన ప్రొడ్యూసర్స్ గారి మనుషులు కానీ మా మనుషులు కానీ చూసిన వాళ్ళు ఎవ్వరూ అసలు ఊహించలేదు. బయదే వాళ్ళు కూడా బాధపడుతూనే ఇచ్చారు, రూల్స్ ఉంటాయి కదా ఆ ప్రకారంగా. సార్ నేను ప్రెస్ మీట్లో ఇస్తారు కానీ చాలా బాగా చెప్పారు, మేడం చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది ప్రొడక్షన్ విధంగానే, బట్ ఒకనొక టైంలో మీరు కూడా వచ్చేసారు, మిమ్మల్ని కూడా కాంపిటేటర్ అంటారా, మిమ్మల్ని దాటేశారు అంటారు? అంటే ప్రొడక్షన్ హ్యాండిల్ చేయడం కాదు, తన ఆవిడ ఇన్వాల్వ్మెంట్ కానీ ఆవిడ ఫాలోఅప్ కానీ దానివల్ల మా టీంకి చాలా వరకు హెల్ప్ అయ్యింది. అంటే కొంత జాబ్ ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మేడంకి అయితే ఇన్ఫామ్ చేయాలి, యాక్చువల్గా నేను ఒక మేనేజర్ అయితే కనుక మేనేజర్గా ఒక ప్రోగ్రామ్ చెప్పాలి, నేను చెబుదాం అనుకుని ఇంకో కాల్ ఏదో వచ్చింది అలాగ ఈవినింగ్ లోపు ఏదో మర్చిపోయాడు ఫర్ ఎగ్జాంపుల్, ఆ ప్లేస్లో ఇంకొకరు ఉంటే యాజ్ అన్ యాక్టర్స్గా ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేస్తారు. మేడం ఏం చేస్తారంటే చూసి ఇదేంటి రాలేదు ఇంకా అని తను రిమైండ్ కొడతారు. అది ఎవరికి హెల్ప్ అవుతుంది? ఇక్కడ ఇక్కడ టీంకి ఆ సపోర్టు, ఆ ఇన్వాల్వ్మెంటు. అది ఎప్పుడు యాజ్ అన్ యాక్టర్గా ఆ ప్రొఫెషనల్గా మాట్లాడుకున్నాం, ఒకవేళ ప్రోగ్రామ్ చెప్తారు వెళ్ళి చేద్దాం అనుకునే వాళ్ళకి అది ఉండదు. బియాండ్ దట్ తను ఇన్వాల్వ్ కావడం, ఆ ప్యాషన్, ఆ ఫీల్, అంటే దాన్ని ఒక జాబ్గా కాకుండా ఉంటారు కాబట్టి అది చేయగలుగుతారు. ఆ యాంగిల్ అటు డిపార్ట్మెంట్కి క్యారెక్టర్ ఏంటి, సీన్స్ ఏంటి, డైలాగ్స్ ఏంటి, సెట్కి వచ్చిన తర్వాత కూడా అక్కడ మళ్ళీ నా మీద డిస్కస్ చేసుకోవడం, ఇక్కడ ఏంటి ఎలా చేయొచ్చు, ఎమోషన్ ఎలా ఉండాలి, ఎందుకంటే అక్కడ ఉన్న సీన్ చదివేటప్పటికి అర్థమైపోతుంది ఇందులో ఏ ఎమోషన్ ఉంది, ఏది బ్యాలెన్స్ చేయాలి అనేది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూస్ అన్నిటిలో కూడా మ్యాక్సిమం అంటే యాక్టర్స్ అందరూ అలా ఉంటారు, మేడం కూడా అలా ఉన్నారు, అలా సపోర్ట్ బాగా వచ్చింది. సో సార్ మేడం అంటే మీరు ప్రతి క్రాఫ్ట్లో కూడా ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది తెలుసుకోవడం బాగా ఇంట్రెస్ట్ మీకు, సో అందులోనే 24 క్రాఫ్ట్స్లోకి వెళ్ళిపోయి 9 క్రాఫ్ట్స్ వరకు వర్క్ చేసేసారు ఒకే సినిమా. సారీ దీనికి ఇంకొక రీజన్ మీకు తెలుసో తెలీదో, మరి ప్రతి క్రాఫ్ట్ అన్న తర్వాత నాకు గుర్తొచ్చింది, మీకు తెలుసా మేడం ఆల్రెడీ డైరెక్షన్ చేశారు ఆల్ డిపార్ట్మెంట్స్ అలా, అందువల్లే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పింది కూడా మాకు ఆ సపోర్ట్ దొరికింది అట్లా వాల్యూస్ తెలుసు కాబట్టి. మేడం అంటే ఒక సెట్లోకి మీరు ఇప్పుడు యాక్టర్గా వెళ్ళారు బట్ మోర్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారు, అది ఎంతవరకు అంటే అది ఎంతవరకు అప్లికబుల్ అవుతుంది ఆ సెట్స్లోని, ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు ఎలా అనేది ఎప్పుడైనా ఉంటుంది యాక్టర్స్గా? నాకు ఇప్పుడు నేను ఇప్పుడు కూర్చున్నప్పుడు కూడా నేను ఒక యాక్ట్రెస్ని అనే ఆ ఒకే మైండ్ సెట్లో కూర్చోను, సినిమా మనది, ఇది మన సినిమా. అదే ఇప్పుడు నేను ఒక దాంట్లో మేబీ ఆన్ స్క్రీన్ ఒకటి చేస్తున్నాను అంతేగాని, ఇంకొకరు బాగా కనిపించకపోయినా నాకు ఫీల్ అవుతుంది, ఇంకొకరు బాగా ఇప్పుడు ప్రమోషన్లో ఇంతకు ముందే మాట్లాడుతున్నాం వేరే ప్రమోషన్లో వేరే ఎవరు ఏదో ఒకటి చేయకపోయినా అది కూడా నాకు ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. సినిమాలో ప్రతి ఒక్కరు బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగా చేయాలి, నాతో ఇంకా నేను కాకుండా ఎవరెవరు ఉన్నారు అన్నీ కావాలి నాకు, అది నా గురించేనే కాదు. ఇప్పుడు ఒక్క సినిమాలో నేను దిగాను, ఈ సినిమాలో నేను ఉన్నాను అన్న తర్వాత ఈ సినిమా నాది, ఈ సినిమాలో నేను ఎంతసేపు ఉన్నాను అది అంత కాదు, నేనున్న సినిమా గెలవాలి, నేనున్న సినిమా నా ప్రయత్నంలో నేను చేసేంతవరకు లేదా నా ద్వారా ఎంతవరకు చేయొచ్చో అక్కడ దాకా మై సినిమా, నేను మై సినిమాని ఒప్పుకున్న సినిమా గెలవాలి, ఆ గెలుపు కోసం నేను నా టీంకి సపోర్ట్ చేస్తాను, ప్రతిదీ చేస్తాను. దాంట్లో ఇప్పుడు నేను హీరోయిన్ని కాబట్టి ఇక్కడ కింద ఏదైనా పడితే నేను ఎవరో వాళ్ళ పని కదా, ఆర్ట్ డిపార్ట్మెంట్ వచ్చేదాన్ని ఎత్తి పైకి పెట్టాలి, నాకేముంది, వాళ్ళు చూడకపోతే వాళ్ళు కావాలని పెట్టలేదు కదా. సో ఐ కెన్ పిక్ ఇట్ అప్, నేను ఫ్రీగా ఉన్నాను నాకు కనిపించింది ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇది ఇక్కడ పడి ఉంది అని చెప్పడానికి నేను తీసి పెట్టొచ్చు కదా. సో ఇప్పుడు 9 డిపార్ట్మెంట్స్ నేను చేశాను అనేటప్పుడు కూడా నేను 9 డిపార్ట్మెంట్స్ చేయాలని నేను చేసింది కాదు, నేను ఇది చేసేటప్పుడు అది కూడా చేయొచ్చు కదా, నాకు అది చేయడం వచ్చు, వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పని వాళ్ళు చూసుకొని నాకెందుకు అని కూర్చుంటే కూర్చోవచ్చు, కానీ అంతసేపు నేను కూర్చునే ఉన్నాను, ఖాళీగా కూర్చున్న దానికి అది చేయడం బెటర్ కదా.
సో ఆ మైండ్ సెట్, ఒక సినిమా తొందరగా అయిపోతే అయిపోయి ఇంకా 2 డేస్ తగ్గితే డైరెక్టర్ గారికి మంచిది, ప్రొడ్యూసర్ గారికి మంచిది, ఆ డబ్బు మనకి ప్రొడక్షన్లో వేరే థింగ్స్కి వాడచ్చు. ఎలాగైనా వేస్ట్ అయిపోయే డబ్బు కదా, ఇంకొకరికి యూజ్ అయ్యే డబ్బు అయితే ఓకే, ఎవరి డబ్బు అయినా అంతే. సో అలా ఉన్నప్పుడు, అలా ఆలోచించేటప్పుడు ఏది కూడా ఇది నాది కాదు, నాకు అవసరం లేదనేది మైండ్లో రాదు, ఇది నా డిపార్ట్మెంట్ కాదు అనేది కూడా మైండ్కి రాదు. మన సినిమా ఏ పని ఎవరు చేసినా సినిమా ముందుకు వెళ్ళాలి, ఆ మైండ్ సెట్తో వర్క్ చేస్తాను. ఓకే మేడం, ఎప్పుడు కూడా హీరోస్ అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక క్రేజ్ ఉంటుంది, ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఓపెనింగ్స్ ఉంటాయి. బట్ యాక్ట్రెస్లో కూడా చాలా రేర్గా సమంత గారు, అనుష్క గారు, అండ్ అలాగే మాయా కలెక్షన్స్ చూసిన తర్వాత కూడా వాట్ ఈస్ యువర్ బాక్స్ ఆఫీస్ స్టామినా అని మీకు అర్థమై ఉంటుంది, ఆడియన్స్ కూడా అర్థం. అండ్ అలాంటిది 10 ఇంట్లో ఎలాంటి రూల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎస్తేర్ గారి నుంచి? అవన్నీ నేనా, ఇప్పుడు మాయా రిలీజ్ అయ్యేటప్పుడు మాయాకి వాళ్ళు నన్ను నమ్మినంత నాకు అవును నా వల్ల సినిమా నడుస్తుందని నాకు ఫీలింగ్ లేదు. ఇప్పుడు రెక్కి వచ్చినప్పుడు కూడా లేదా సంస్కార కొలని వచ్చినప్పుడు కూడా ఏమని ఆలోచించి వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఓన్లీ నా మీద ఒక స్టోరీ రాస్తారనే నమ్మకం వాళ్ళకు ఉంది. నేను వాళ్ళని పిలిపించి నా మీద స్టోరీ రాయడం చెప్పట్లేదు. వాళ్ళు వచ్చేటప్పుడే నేను ఆలోచిస్తున్నాను మీకు ఓకేనా, మీరు వర్కౌట్ చేశారా. కానీ మన డైరెక్టర్ గారు ముందు కూడా చెప్పినట్టు, ఐ థింక్ డైరెక్టర్స్కి, కామన్ పీపుల్కి, మీడియా వాళ్ళకి తెలుసుంటుంది ఓకే ఈమెకి కెపాసిటీ ఉంది, చెయ్యొచ్చు అనే నమ్మకంతో వాళ్ళు మా దగ్గరకు వస్తారు. సో నేను కూడా మీతో పాటే కూర్చొని చూస్తున్నాను, అవునా నాకు ఇంత ఉందా అని నేను కూడా ఆ ప్రాసెస్లోనే చూస్తున్నాను. సో ఇప్పుడు ఈ రోల్ కూడా డైరెక్టర్ గారు రాసి లేదు మీకు పాసిబుల్ ఉంది అని ఆయన నాలో చూసింది అంతేగాని నేనే నాలో చూసింది కాదు ఇది. సో ఆయన చూసి నన్ను నమ్మారు, నమ్మి ఒక మంచి స్ట్రాంగ్ రోల్ ఇచ్చారు. ఆయన నమ్మకం చూసి నేను కూడా ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళాను. ఇప్పుడు అది బయటకు వచ్చి అందరి రెస్పాన్స్ చూసేంతవరకు నాకు కూడా తెలియదు ఎక్కడ దాకా. సో నేను కూడా ప్రతి సినిమాతో నా లిమిట్స్ని నేను పుష్ చేస్తూ వెళ్తున్నాను అంతేగాని ఈ పుష్ చేయడం నాకు ఎక్కడ దాకా తీసుకెళ్ళిపోతుంది, దాన్ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అది నేను కూడా ఆ ప్రాసెస్లోనే డిస్కవర్, స్టెప్ బై స్టెప్ డిస్కవర్ చేస్తున్నాను అంతే. సార్, మీ దగ్గర చాలా స్టోరీలు ఉన్నాయి, అందులోని ఒక ఇద్దరు హీరోలు కలిపి ఒక స్టోరీ రాసుకొని దాన్ని పట్టుకొని చాలాసార్లు చాలా మంది చెప్పడం ట్రై చేశారు, అండ్ అందులో ఒక హీరోని కొంచెం తగ్గించి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డిజైన్ చేశారు, ఆ సినిమా టెనెంట్ అనుకోవచ్చు? దీనికి ఆన్సర్ చెప్పే ముందు నేను ఒకటి అడిగితే అది మీరు చెప్పాలి. ఇది మీకు ఎవరు చెప్పారు? చెప్పకూడదు సార్, కొలుగోలు తెలిసింది సార్, ఇంటర్వ్యూ నేను కదా సార్. కానీ క్వశ్చన్స్ అలాగే ఉండాలి కదా మరి. వాట్ ఇస్ యువర్ థాట్ సార్? ఆ స్టోరీ అంటచ్చా లేకపోతే డిఫరెంట్ స్టోరీయా? ఇద్దరు హీరోలు ఏది మళ్ళీ గుర్తు చేశారు సార్, ఏ కథ అది, ఏ కథ? ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఒక ఇద్దరు హీరోని రాసుకొని చేసుకున్నారు, మళ్ళీ ఒక హీరోని కొంచెం తగ్గించి సో ఆ విధంగా ప్రిపేర్ చేశారు. అలాంటిదేనా ఈ స్టోరీలో? అది డిఫరెంట్. అది ఇప్పుడు మీరు ఒక హీరోని తగ్గించి అని ఒక మాట చాలు, నెక్స్ట్ నేను వెళ్ళిన సరే ఏ హీరోని తగ్గించి అని చెప్పి ఆ హీరో ఇవ్వండి నాకు. అది నా వల్ల ప్రాబ్లం అయిందంటారు సార్ టోటల్గా? ఆ కథ కాదు కాదు. గ్రేట్ సార్. అండ్ మీ దగ్గర ఒక ఫస్ట్ మంచి కమర్షియల్ హారర్ థ్రిల్లర్ సినిమా కూడా ఉంది, సో అది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంతకీ ఎవరండి మీరు? ఇక్కడ కాదు ఏసీపీ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లు పెట్టుకుని ఏదన్నారు మీది ఛానల్ మన స్టార్ ఇప్పుడు ఆలోచన స్టార్స్ ఛానల్ పేరా? మొత్తం మన న్యూస్ అన్నట్టు, మన ఇన్ఫర్మేషన్ అన్నట్టు ఉంది ఇక్కడ. ఇది చెప్పండి సార్, ధరణికోట అది ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఇప్పుడు రావచ్చు? మీకు ఎలా, ఎవరు చెప్పారు ఇదంతా అంటే చెప్పారు? ఆ నవ్వులు ఉన్నప్పుడే మీరు ఆలోచించారు. మేము ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే మీరు నన్ను తిరిగి క్వశ్చన్ అడుగుతారు. తను ఎలా వచ్చాడంటే మొత్తం ఇలా షార్ప్ చేసి నైఫ్ ని ఇలా ఇలా చెక్ చేసి వచ్చాడు. ఇంతే ఇంకేమన్నా ఉందా? ఇంకేం లేదు సార్. ఈ రెండు కథలుగా తెలుసు ఇంకా అసలేనే తెలియలేదు. వస్తుంది, అది వస్తుంది. హారర్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ అది. అండ్ నాకు తెలిసి చంద్రశేఖర్ గారితో ముందే మీరు ఒక మంచి బిగ్ కమర్షియల్ ఫిల్మ్ ప్లాన్ చేశారు ఒక మంచి హీరోతో. ఇంకేమి లేవన్నారు సార్? ఇది ఒకసారి ఇది ఎంతో మీరు చెప్పండి. అంటే టెనెంట్ అనేది ఎలా జరిగిందంటే, ఒక మంచి కమర్షియల్ ఫిల్మ్ ఒక మిడ్ రేంజ్ హీరోతో అలా ప్లాన్ చేస్తూ మధ్యలో టైం లేకపోతే చంద్రశేఖర్ గారితో మంచి కొలాబరేషన్ కలిగినప్పుడు టెనెంట్ అనే స్టోరీ ప్లాన్ చేశారంటే ఇది ఎంతవరకు నిజం? ఆ స్టోరీ ఎంతవరకు వచ్చింది? ఆ హీరోతో ఎంతవరకు జరిగింది? ఆ స్టోరీ రెడీ టు షూట్ అది. అదేంటంటే హీరో కోసం అది జరిగే ప్రాసెస్లో ఈ షార్ట్ గ్యాప్లో ఇది వచ్చింది మీరు అన్నట్టు ఎక్కించేసాం. ఒక మూడ్ ఉంటుంది కదా, వర్క్ ఫ్లో ఉంటుంది బ్రెయిన్స్ అని చెప్పి ఎక్కించేసా. చేసేద్దాం అన్నాను, ఆయన చేసేద్దాం అన్నారు, స్టార్ట్ చేస్తాను అంతే. సార్, ప్రొడ్యూసర్ గారి మైండ్ మేము ఆడియన్స్కి బయట నుంచి చూస్తుంటే వెదర్ ఇస్ అద్భుతం సినిమా చూసినా చాలా చిన్న కాన్సెప్ట్ని చాలా మంచిగా డిజైన్ చేశారు సార్. వెదర్ ఇస్ టెనెంట్ కూడా అది ఎలాంటి కాన్సెప్ట్ మేము చూసినంతవరకు తెలియదు, బట్ మీ ఇద్దరు కొలాబరేషన్ బాగుంది కాబట్టి వాట్ ఈస్ ప్రొడ్యూసర్స్ విజన్ సార్? అంటే ఆయన ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటారు,
ఎలాంటి సినిమాలు అందించాలి అనుకుంటారు ఆడియన్స్కి? ఆయన విన్న కథ నచ్చితే చేయాలనుకుంటారు, అంతే. ఆ కథకి ఎంత పెట్టాలి, ఎంత వస్తుంది, కమర్షియల్స్ ఏంటి, దీంతో మనకు వచ్చే పేరేంటి, ఇందులో పేరు ఉంటుందా పోతుందా అనేది చూసుకుంటారు. పేరు వస్తుంది అంటే చేస్తారు, అంతే. మంచి కథలు ఆబ్వియస్లీ ఎవరైనా మంచి కథలుగా చేయాలనుకుంటారు. చక్కటి ఆన్సర్లు ఇస్తారు సార్ మీరు అయితే. అసలు బేసిక్ కదా, ఎవరైనా ప్రొడ్యూసర్స్ కి మాక్సిమం క్రియేటివ్ పోర్షన్ ఇస్ అస్, అంటే ఈ ఆన్ ఫీల్డ్ వర్క్ చేసేవారు క్రియేటివ్స్. బట్ ప్రొడ్యూసర్స్ ఆర్ ఆల్వేస్ ద బిజినెస్ మెన్. Of course, they have a passion for cinema. But the bottom line is, నేను డబ్బులు పెట్టిన డబ్బులు రిటర్న్ వచ్చేంత సినిమా అయి ఉండాలి. నా పోయే సినిమా డబ్బులు పోయే సినిమా ఉండాలని ఎవరు ఆలోచించరు. సో డెఫినెట్లీ ఒక కథ నచ్చిందంటే బ్యాక్ థాట్ ఏముందంటే ఈ కథకి నేను డబ్బులు వేస్తే ఆ డబ్బులు నాకు రిటర్న్ వస్తాయి. దట్ ఈస్ దాట్ షుడ్ బి ప్రొడ్యూసర్స్ మెంటాలిటీ కూడా. అలా ఉంటేనే ఆ కాంపిటేటివ్నెస్ ఉంటుంది, ఒక మంచి సినిమా తీయాలనే కసి ఉంటుంది, కథతో నాకు మంచి పేరు వస్తుంది అనే నమ్మకం అవతల విన్న పర్సన్కి ఆ ప్రొడ్యూసర్కి అనిపించాలి. అలాగే అతను ఆయనకి అనిపించింది, డెసిషన్ తీసుకున్నారు. ప్రొడ్యూసర్ గురించి చాలా బాగా చెప్పారు. మీరు కూడా ప్రొడ్యూసర్గా మంచి ప్రాఫిట్స్లో ఉన్నారు, అండ్ డైరెక్టర్గా కూడా మంచి రివ్యూస్ పెడుతున్నారు, అండ్ యాక్టర్స్గా మంచి ఆడియన్స్ అప్లాస్ ఉంది. బట్ తెలుగులో ఎప్పుడు చూడగలి ఇవన్నీ, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, యాజ్ ఎ డైరెక్టర్గా మెగాఫోన్ పట్టుకునేది ఎప్పుడు? ఏమో అండి నాకు తెలియదు. కన్నడలో కూడా నేను అలా ఆలోచించి అలా చేయలేదు. అది ఒక గ్యాప్ వచ్చింది మధ్యలో ఖాళీగా కూర్చోవడం, నాకు కూడా తెలియదు డైరెక్ట్గా చెప్పినట్టు. ఒక్కసారి చేద్దాం అనిపించాక చేస్తూ వెళ్ళాలి మైండ్. సో అప్పుడు ఆ థాట్లో కన్నడలో చేద్దాం అనే ఒక దీంట్లో చేశాను. తెలుగులో కూడా తెలుగులో చేయాలా చేయొద్దా అలా ఏం ఆలోచించలేదు. మేబీ ఆ టైం వచ్చినప్పుడు, ఆ గ్యాప్ వచ్చినప్పుడు, అలాంటి కథ వచ్చినప్పుడు డెఫినెట్లీ చేద్దాం. ఓకే, మనం డైరెక్టర్గా ఆయన చాలా చక్కగా మంచి చక్కటి కవడరే కొడుతూ తప్పించుకుంటున్నారు. వాట్ ఈస్ టెనెంట్ అంటే, యాక్టర్స్గా మీరన్నా చెప్పండి మేడం, టెనెంట్ అనేది స్టోరీ ఎలా ఉంటుంది? నో యాక్చువల్లీ ఏం తెలుసా, టెనెంట్ నిజంగా అంటే నేను అట్లీస్ట్ ఒక ఓవరాల్గా ఏదో ఒక వన్ లైన్ చెప్పినట్టు కూడా చెప్పొచ్చు, కానీ టెనెంట్ అలా వన్ లైన్లో చెప్పేంత కథ కాదు. ఇట్ ఈస్ కాంప్లెక్స్. అట్ ద సేమ్ టైం ఆ కాంప్లెక్సిటీ లోపు ఉన్నది లైన్ ఒక సింపుల్ లైన్. మన సమాజంలో జరుగుతున్న థింగ్సే అవి. మీరు ఇప్పుడు పోస్టర్ డిజైన్ చూసే చూస్తారు, ఒక్క పోస్టర్ ఉంది, అందరి ఫేసెస్ ఉన్నాయి. సో ఎవ్రీబడి ఈస్ ప్లేయింగ్ దర్ ఓన్ రోల్. బట్ హౌ ఆ ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్ విడివిడిగా ఉన్నా కూడా ఎలా కలుపుతున్నాయి, ఎలా ఒకరికొకరు కొలైడ్ అవుతున్నాయి. లైఫ్ కూడా అంతే. సో వీఆర్ ఇండివిజువల్స్, అట్ ద సేమ్ టైం మన ఇండివిజువల్ లైఫ్కి మన సొసైటీ లైఫ్, మన ఫ్యామిలీ లైఫ్ అన్నీ ఒక లేయర్స్ లాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో అది ఒక్క లైన్లో చెప్పమంటే ఎలా చెప్తాము, చెప్పలేము. అలాంటి స్టోరీ టెనెంట్. టెనెంట్ కూర్చొని ఇప్పుడు తను నాకు చెప్పేటప్పుడు కూడా నా ట్రాక్ వరకు ఒకటి చెప్పొచ్చు, కానీ నా ట్రాక్ కాకుండా కూడా కథ ఉంది. సో ఆ కథ కూడా ఒక్క లైన్లో ఓవరాల్గా చెప్పొచ్చు, వీళ్ళ లైఫ్లో ఏదో జరుగుతుంది, వీళ్ళ లైఫ్లో ఏదో జరుగుతుందని. కానీ మళ్ళీ దాని లోపల కూడా లేయర్స్ ఉన్నాయి. సో అలా అందుకే మీకు ఈ సినిమా ప్రతి నిమిషం మీకు చూస్తూ ముందుకెళ్తూ ఉంటుంది. ఇలా ఏం లేదంటే ఒక ఎవ్రీ 15 మినిట్స్ ఒక బ్యాంగ్ వచ్చింది, లేదా ఇంటర్వెల్కి ఒక బ్యాంగ్ వచ్చింది, అలా కాకుండా సినిమా వెళ్తూ ఉంటుంది. కానీ ప్రతి సీన్కి ఇంకో సీన్ ఒక ఒక గార్లెండ్ లాగా, ఫ్లవర్ గార్లెండ్ ఎలా ఉంటుంది, అది ఇంటర్ కనెక్ట్ అవుతూ ముందుకెళ్తూ ఉంటుంది. సార్ ఇప్పుడు అంటే ఇలాంటి ఇప్పుడు ఒక పక్క సత్యం రాజేష్ గారు అండ్ సంధ్య వీళ్ళ స్టోరీ ఒక పక్క జరుగుతుంటుంది, మరో పక్క భావమర్దలు వాళ్ళ స్టోరీ జరుగుతుంటుంది. సో మరో పక్క ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంటే ఇది ఒక యాంథాలజీ స్టోరీ అనొచ్చు సార్, ఎందుకంటే ఎవరి స్టోరీ వాళ్ళు డ్రివెన్ అవుతూ అందరూ ఒక దాని మీదకి కొలాబరేట్ అవుతున్నారు కాబట్టి కెన్ యూ కాల్ దిస్ యాంథాలజీ జానర్ అనేది? దీన్ని అవసరం లేదు, అది కాదు. అంటే వాళ్ళ లైఫ్కి సంబంధించి లింక్ ఏంటి అనేది కథకి, కథ త్రూ లింక్ ఉంటుంది అనమాట. అది మళ్ళీ దీనికి యాంథాలజీ ఎందుకు వస్తుంది? మీరు యాంథాలజీ, మైథాలజీ ఏదో ఒక దాంట్లో లాగాలి. నన్ను నా కథలో నుంచి నా ట్రాక్లో వచ్చి మీ ట్రాక్లోకి లాక్కెళ్ళాలి ఏదో దాంట్లో, అయితే పని అయిపోతుంది. అనుమతి డైరెక్టర్స్ ఈ మధ్యన ఎక్కువగా స్టోరీతో కానీ నా స్క్రీన్ ప్లేతో కానీ గేమ్ ఆడుతూ ఉంటారు ఆడియన్స్ని, వాళ్ళ ట్విస్ట్లు కానీ మెస్మరైజ్ చేయడం కానీ. సో టెనెంట్లో మీరు దేన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు, అదే అంటే స్టోరీనా స్క్రీన్ ప్లేనా? ఎమోషన్. అంటే ఇది చూసిన తర్వాత ఈ డైరెక్టర్ ఎమోషన్ ఎంత బాగా హ్యాండిల్ చేస్తాడు, చేయగలడు అంటే వీడు ఎంత హ్యాండిల్ చేయగలడు అనేది నాకు ఒక మార్క్ వస్తుంది ఈ సినిమా చూసిన తర్వాత. సో అలా ఎమోషనే ఇందులో ఉన్న వెపన్, అంటే నేను నమ్మింది, ఫీల్ అయింది, ఫాలో అయింది ఎమోషన్. ఫైనల్లీ టెనెంట్ గురించి మీరేం చెప్తారు, ఆడియన్స్ చూసినప్పుడు వాళ్ళు ఎలా ఎగ్జైట్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు, మీ మాటల్లో కావాలి? డెఫినెట్గా ప్రతి ఫ్యామిలీస్ చూడొచ్చు, చూడవలసిన సినిమా. దీనికి నేను ఇచ్చే అంటే ఏ సర్టిఫికెట్ అనే దానికి నేను ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, అంటే ఏ సర్టిఫికెట్ ఉన్న టెనెంట్ సినిమాకి నేను ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, టెనెంట్ సినిమా చూసిన ప్రతి పేరెంట్స్, మదరు ఫాదరు వాళ్ళ పిల్లల్ని ఈ సినిమా చూడమని చెప్తారు. ఏ సర్టిఫికెట్ ఉన్న టెనెంట్ సినిమా చూడమని తల్లిదండ్రులు పిల్లలకి చెబుతారు. ఈ ఒక్క మాట చాలా ఈ సినిమా గురించి చూడడానికి అనేది, అంతే. ఇది నోట్ చేసుకున్న మాట,
గ్రేట్ సార్. సార్ ఇప్పుడు కూడా యాక్టర్ కామెడీ చేసిన యాక్టర్ ఏదన్నా చేయగలరు అని చాలా మంది మాట్లాడుతుంటారు సార్. లైక్ అరౌండ్ 20 ఇయర్స్ నుంచి మన సత్యం రాజేష్ గారిని నేను చూస్తున్నాను, సత్యం నుంచి ఆయన ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్తో మనల్ని నవ్విస్తూ ఉంటారు. రీసెంట్గా మంచి మంచి అలాంటి యాక్టర్ నుంచి ఒక డైరెక్టర్గా మీరు అలాంటి వాళ్ళు దొరుకుతున్నప్పుడు యాక్టర్గా ఆయన దగ్గర మీకు బాగా నచ్చింది సార్ సత్యం రాజేష్ గారు దాన్ని ఒక యాక్టర్గా? డైరెక్టర్కి కథకి ఆ క్యారెక్టర్కి ఏం కావాలో, ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అనే దాంట్లోకి ఈజీగా వచ్చి దానికి ఏం చేయాలనేది ఆయన బాగా ఫీల్ అయ్యి ఫాలో అయ్యి చేసేస్తాడు ఆయన. అది బాగా నచ్చింది, ఎందుకంటే అది ఉండబట్టే నేను చేయగలిగాను. ఎందుకంటే మీరు అన్నారు కదా యాక్టర్గా ఆయన కమెడియన్ క్యారెక్టర్స్ చాలా చేశారు, నెంబర్ ఆఫ్ అన్నారు కదా, సో ఆయన అందులోనే ఉండిపోతే ఇది చేయగలిగేవాడు కాదు, ఇందులోకి వచ్చేవాడు కాదు. దానికి నా ధైర్యం, నేను అది నమ్మింది. పులిమేర చూసిన తర్వాత నాకు అప్పుడు అంటే క్షణంలోనే వచ్చింది, క్షణం మూవీలో ఆయన క్యారెక్టర్ అప్పుడే నాకు వచ్చింది. పులిమేర తర్వాత మళ్ళీ అది మళ్ళీ గుర్తొచ్చింది, అది అలా ఉండబట్టో ఏమో నేను ఈ కథ అనుకున్న వెంటనే ఈ క్యారెక్టర్కి రాజేష్ గారు అయితే ఎలా ఉంటుంది అని అనుకుని అలాగే నాకు కనెక్ట్ అయింది. అంతే, నేను ఏదైతే అనుకున్నానో అలాగే ఆయన సపోర్ట్ కానీ ఆ పెర్ఫార్మెన్స్ సైడ్ ఈ క్యారెక్టర్లోకి ఆయన రావడం అది చాలా బాగా వచ్చారు, హెల్ప్ అయింది డెఫినెట్గా. వన్ ఫైనల్ క్వశ్చన్, గ్రేట్ సార్, వన్ ఫైనల్ క్వశ్చన్ టు యూ. మీకు ప్రతి క్యారెక్టర్ మీకు బాగా నచ్చి మంచిగా డిజైన్ చేసుకుని సినిమా తీశారు, బట్ ఫేవరెట్ యాక్టర్ లేకపోతే ఫేవరెట్ క్యారెక్టర్ ఏదైనా ఉందా టెన్నింటిలో మీకు బాగా మనసుకు దగ్గరుండి ఈ క్యారెక్టర్ అయినా అంటే మూవీ మొత్తం మీకు బాగా నచ్చింది క్యారెక్టర్, నాట్ అన్ యాక్టర్, క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ బాగా ఎంజాయ్ చేశాను నేను రాసినప్పుడు కానీ లేదా తీసినప్పుడు కానీ ఆడియన్స్ చూసినప్పుడు కానీ? అంటే ఇందులో ఉన్నవే అన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, అన్ని కథకి లింక్ అయ్యి ఉన్న అన్నీ, అంటే అన్నెసరీ క్యారెక్టర్స్ అంటూ ఏమీ లేవు. సో ఆ కథకి లింక్ అయ్యి ఉన్న అన్ని క్యారెక్టర్స్ నాకు నచ్చినాయి. అంటే క్యారెక్టర్ డ్యూరేషన్ చిన్నదై ఉండొచ్చు కొన్ని క్యారెక్టర్ సమ్ ఏమో 1, 2, 3 క్యారెక్టర్స్ ఆ పాత్ర యొక్క డ్యూరేషన్ తక్కువ ఉండొచ్చు, కానీ చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టరు, కథకు బాగా లింక్ అయ్యి ఉన్న క్యారెక్టరు. అంటే అన్నెసరీ క్యారెక్టర్ ఒక్కటి కూడా ఉండదు అసలు ఈ కథలో, ఒక్కటి కూడా ఉండదు. అన్ని క్యారెక్టర్స్ నాకు ఇష్టం, అంటే ఆ ఇంపార్టెన్స్ ఉంది అన్నిటికి, అంత లిమిటెడ్గానే ఉంటుంది నాకు. లిమిటెడ్గా మీరు గమనించి ఉంటే నా మూవీస్లో డైలాగ్స్ చాలా తక్కువ ఉంటాయి, ఇప్పుడు కాక ఇంకెప్పుడు కానీ, టెనెంట్ కానీ, ప్రతి క్యారెక్టర్కి తక్కువ ఉంటాయి. సో అన్ని క్యారెక్టర్స్ నాకు కనెక్టింగ్ అయ్యాయి ఈ కథలో. థ్యాంక్ యూ సార్. మ్యామ్ ఇస్తే మ్యామ్, అండ్ నాకు తెలిసి ఏసీపీ అని ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అలాంటి రోల్ ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్గా అంటే ఇతోటి ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ కూడా మీరు చూపించకూడదు, అది ఎంతవరకు టఫ్ మేడం యాక్ట్రెస్గా? ఒక పక్కేమో కొంతమంది డైరెక్టర్స్ అంటారు ఎక్స్ప్రెషన్స్ బాగా పలికించాలి, ప్రతి మైన్యూట్ కూడా అంటారు. కొన్నిసార్లు కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ ఏం వద్దు, చాలా ప్లెజెంట్గా లేకపోతే సైలెంట్గా ఉండాలంటారు, ఏది ఈజీ యాక్ట్రెస్గా? ఐ థింక్ ఎక్స్ప్రెషన్ అనే డెఫినేషన్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్. అంటే ఎక్స్ప్రెషన్ ఇలా 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 చేస్తూనే ఉండాలని లేదు, ఐజ్లోనే ఉండొచ్చు, యూ కెన్ కమ్యూనికేట్ త్రూ యువర్ ఐజ్. ఇప్పుడు దేసే ప్యూపిల్స్ డైలేట్ అవుతాయి అంటే, ఇప్పుడు ప్రేమ ఎలా చూపిస్తారు, ప్రేమ ఇలా ఇలా చూపి అది సిగ్గైపోయింది. సో మనం ఇప్పుడు నేను క్లాసికల్ డాన్సర్ని కాబట్టి ఇప్పుడు నవరసాలు ఉన్నాయి, నవరసాల్లో మనం డాన్స్ను ఇలా ఆశ్చర్యం అది ఇది అలా చేస్తాం, కానీ ఫైనలీ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్చువల్ ఎమోషన్ ఎవ్రీథింగ్ ఇస్ గాన్ త్రూ ది ఐజ్. లవ్, యాంగర్ అన్నీ మీకు ఓన్లీ ఐజ్ షాట్ మాత్రమే పెట్టినా ఐజ్లో చూపించగలగాలి, అది యాక్టింగ్, మిగతా మసల్స్ అవసరం లేవు. సో కొందరికి కొన్ని సినిమా జానర్స్ని బట్టి, ఇప్పుడు కమర్షియల్ లెంత్ వెళ్ళేటప్పుడు హీరోయిన్ అన్న సరికి ఎలా ఉంటుంది, నేను ఎప్పుడో నాకు అప్పుడు కూడా హీరోయిన్గా ఎందుకు చేయట్లేదంటే నాకు ఆ స్టీరియోటిపికల్ హీరోయిన్ రోల్స్ చూస్తే నాకు నవ్వు వచ్చేది. నేనేం చూస్తే తెలుసా, నేను ఇక్కడ చూసిస్తా, నేను అమ్మకు చెప్తాను తెలుసా అన్నారు. అది నాకు కామెడీ రోల్లా ఉంటుంది, కానీ ఎందుకు హీరోయిన్ ఎందుకు ఎప్పుడు ఇలాగే మాట్లాడాలి, నేను ఇక ఎలా చెప్తానా అలా. సో నేను అలా చేయలేను, అది ఒక క్యారెక్టర్ లాగా చేయొచ్చు కానీ హీరోయిన్ అంటే అలా చేయాలి అని లేదు కదా. దెర్ క్యాన్ బి అ సీరియస్ కంపోజ్డ్ హీరోయిన్ హూ వాంట్స్ హూ ఇస్ సో మెనీ అదర్ థింగ్స్, బట్ ఆ స్టీరియో టైప్ ఉండేది, అదా మాత్రమే ఎక్స్ప్రెషన్స్ అన్నట్టు అనుకున్నారు. మొనాటనీ ఉండేసరికి 100లో 99 పీపుల్ అదే కరెక్ట్ అనేసరికి అదే కరెక్ట్ అనుకున్నారు. బట్ ఐ థింక్ విత్ ద న్యూ, ఇప్పుడు న్యూ ఎరా వచ్చేసరికి యంగ్ మైండ్స్, క్రియేటివ్ మైండ్స్ మోర్ ఏమంటారు ఇంకా వాస్ట్ అయ్యేసరికి ఇప్పుడు ఐ థింక్ ఫైనలీ ఆ కాన్సెప్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు హాలీవుడ్, బాలీవుడ్ అన్ని ఎక్కడ వెళ్ళిపోతున్నారంటే దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ మెథడ్ యాక్టింగ్ అండ్ గోయింగ్ టువర్డ్స్ సటిల్ యాక్టింగ్. సో ఐ థింక్ ఇప్పుడు అట్లీస్ట్ నౌ వీ షుడ్ ట్రై. సో ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఫాలోయింగ్ దట్. నా భీమవరం బుల్లడులో చూసినా హీరోయిన్గానే చేసినా కూడా కంపోజర్ ఉంటుంది. సో ఇప్పుడు కూడా రెక్కీలో కానీ ప్రతి దాంట్లో, రెక్కీలో కూడా నా క్యారెక్టర్ చూసేటప్పుడు ఎలా అనుకుంటారంటే ఒక మిస్ట్రెస్ లేదా ఒక ఉంచుకున్న ఆమె అనేసరికి ఎలాగో బిహేవ్ చేయాలి అనుకుంటారు, అవసరం లేదు కదా. సో ఓన్లీ విత్ యువర్ ఎక్స్ప్రెషన్స్ ఏమి చూపించకుండా అన్ని చూసినట్టు ఫీల్ అవుతున్నారు అందరూ.
బికాస్ వాళ్ళు దాన్ని ఊహించుకున్నారు, మమ్మల్ని చూసి విజువల్స్ చూసి ఊహించుకున్నారు. సో దాట్ కమ్స్ త్రూ ద ఐ ఐ ఎక్స్ప్రెషన్ ఆర్ ద వే వి కన్వే, ఓవరాల్ ఇమోషన్ కన్వే అయిపోవాలి. సో సేమ్ ఐ థింక్ ఈవెన్ యుగంధర్ గారి థాట్ కూడా అలాగే. ఇప్పుడు ఈ సినిమా చేసేటప్పుడు కూడా కాస్ట్యూమ్ చేంజెస్ కానీ ఆ పెద్ద నేను పోలీస్ ఆఫీసర్ని అన్నట్టు కాకుండా ఇట్ వాస్ వెరీ సటిల్ అండ్ మన ఇద్దరి స్కూల్ ఆఫ్ థాట్ సేమ్ ఉండడం వల్ల మన ప్రతి సీన్లో మీకు ఎక్స్ప్రెషన్ అనేది కూడా మీకు అది ఫీల్ అవుతుంది, ఇమోషన్ కన్వే అవుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఉమెన్ పోలీస్ ఆఫీసర్ ఇలాంటి సెన్సిటివ్ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఇంటర్నలీ ఏమేమి ఫీల్ అవుతుంటుంది అనేది కూడా ఆడియన్స్కి కన్వే అయిపోతుంది. సో వన్ ఫైనల్ క్వశ్చన్ టు యూ, యాక్టర్స్గా మనకు కొన్ని విశ్లేషణ ఉంటాయి, అలా మీకేమైనా ఉన్నాయా ఈ యాక్టర్తో యాక్ట్ చేయాలి లేదా ఈ డైరెక్టర్తో డైరెక్షన్లో చేయాలన్నట్టు? లేదండి, నాకు ఎందుకంటే ఐ థింక్ దర్ ఆర్ సో మెనీ డైరెక్టర్స్ హు హావ్ స్టిల్ నాట్ కమ్ అవుట్, ఇంకా అవకాశం లేకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. సో సక్సెస్ రాగానే లేదా హిట్లు ఇవ్వగానే వాళ్ళు మాత్రమే బెస్ట్ డైరెక్టర్స్, వాళ్ళతోనే చేయాలనే కోరిక పెట్టడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నాకు ఎవరు అవకాశం ఇవ్వకపోతే నేను యాక్ట్రెస్నే కాదన్నట్టు అయిపోయింది. కానీ యాక్చువల్లీ నేను యాక్ట్రెస్ అవును కదా, ఎవరు అవకాశాలు ఇవ్వకపోయినా నాకు సక్సెస్ రాకపోయినా యాక్ట్రెస్ ఇస్ అన్ యాక్ట్రెస్. సేమ్ వే డైరెక్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ ఆర్ కో యాక్టర్స్ చాలామంది ఉన్నారు, ఇంకా డిస్కవర్ అవ్వలేదు, ఇంకా ఎక్స్ప్లోర్ అవ్వలేదు. సో నా కెరియర్లో నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసేతో పాటు మంచి మంచి డైరెక్టర్స్తో, ఇంకా రాబోయే డైరెక్టర్స్తో లేదా ఇంకా అప్కమింగ్ డైరెక్టర్స్తో కూడా నాకు చేయాలని ఉంది. వాళ్ళే వీలైన ఏం లేదు. సో ఐ వాంట్ టు ఆల్సో ఎక్స్పెరిమెంట్ విత్ మైసెల్ఫ్ అండ్ విత్ వేరియస్ టెక్నీషియన్స్ ఇన్ ద ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం, విష్ యూ ఎ గ్రేట్ సక్సెస్ ఫర్ టెనెంట్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ April 19th. అండ్ వన్ లాస్ట్ థింగ్, మా యాంకర్ చందుని తీసుకొని వెళ్ళి యాక్టర్ చందుని చేశారు అండ్ డైరెక్టర్గా మీకు థ్యాంక్స్, యాక్టర్గా ఆయన్ని సపోర్ట్ చేసిన మీకు థ్యాంక్స్. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఇంకా అలా అన్నారు చూడండి, ఇంకా అల్లరి చూడండి, అక్కడతో ఎక్కువ ఆపేయాలని అనిపించింది నాకు. థ్యాంక్ యూ సార్. సో గాయస్, మీరందరూ కూడా తప్పకుండా April 19th టెనెంట్ సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేసి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు అందరూ థియేటర్లో పొందండి. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మనందరం కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.